ఈటీవీ వీక్షకులకు నమస్కారం. చెప్పాలని ఉంది కార్యక్రమానికి స్వాగతం. ఈరోజు కార్యక్రమంలో ముఖ్య అతిథి ఎల్వి ప్రసాద్ నేత్ర వైద్య పరిశోధనా సంస్థ వ్యవస్థాపకులు శ్రీ గుళ్ళపల్లి నాగేశ్వరరావు గారు. రావు గారు, సర్వేంద్రియానాం నయనం ప్రధానం, అన్ని ఇంద్రియాల్లో నేత్రాలు చాలా ముఖ్యమైనవి అనేది ఆర్యోక్తి. అటువంటి నేత్రాలకు సంబంధించినవి వాటిని కాపాడుకుంటాం కానీ ఫర్దర్గా వాటికి ఎటువంటి జబ్బులు రాకుండా తీసుకునే చర్యలపై ప్రజలకి ఎటువంటి అవగాహన ఉందని మీరు భావిస్తున్నారు? మన దేశంలో ప్రజల్లో అవగాహన చాలా తక్కువ అండి. ఎన్నో సంస్థలు, ప్రభుత్వం కొంత ప్రయత్నాలు చేస్తున్నా కూడా ఇప్పటి వరకు నేను అనుకోవటం 120-125% కంటే ఎక్కువ మందికి మంచి అవగాహన ఉందని నేను అనుకోవట్లేదు. అవగాహన లేకపోవటం ఒక సమస్య. అవగాహన ఉన్నవాళ్ళు కూడా సరైన జాగ్రత్తలు తీసుకోకపోవటం ఇంకొక సమస్య. మూడవదేమో, ఇవన్నీ ఉన్న వాళ్ళకి వారి సమీపంలో సరైన వనరులు ఉన్న సౌకర్యాలు, మంచి నేత్ర వైద్యం అందించగలిగే వనరులు లేకపోవటం మూలాన మూడో సమస్య. సాధారణంగా రావు గారు, గతంలో చూసినప్పటికీ ఇప్పటికీ చాలా చిన్న చిన్న పిల్లలు స్కూల్ గోయింగ్ వయసులోనే, అంతకంటే చిన్న వయసులో కూడా అద్దాలు ధరించి కనపడుతూ ఉన్నారు. ఏదైనా స్కూలుకు పోయినప్పుడు కనీసం 20-25% మంది పిల్లలు అద్దాలు పెట్టుకొని కనిపిస్తున్నారు. కాన్వెంట్లు కానివ్వండి, అది అర్బన్ ప్రాంతాలు కానివ్వండి, సరే రూరల్ ప్రాంతాలు అయితే వాళ్ళకు అవగాహన లేక బహుశా సమస్య ఉందని కూడా తెలియని పరిస్థితుల్లో వాళ్ళు ఉంటే ఉండొచ్చు. అంటే గతంలో కంటే ఇప్పటికీ నేత్ర సమస్యలు పెరిగాయని అనుకోవచ్చా, లేకపోతే గతంలో అవగాహన లేకపోవటం మూలంగా అది లేదు, ఇప్పుడు అవగాహన రావటం మూలంగా పెరిగింది అనుకోవచ్చా? ఒకటి సమస్య పెరిగింది, రెండోది అవగాహన కూడా పెరిగింది. మీరు అన్నది ఈరోజున ప్రపంచం అంతా భయపడుతున్న సమస్య, మయోపియా ఎపిడమిక్ అని రాబోతోంది. దగ్గర దగ్గర మన ప్రపంచంలో ఉన్న 70 కోట్ల జనాభాలో మనకుంది 13 కోట్లు కదా, ఇప్పుడు మొత్తం 70 కోట్లు ఉన్నారు. ఈ రోజున సుమారు 25%కి సమస్య ఉంది. పిల్లల్లో మీరు, నా, నేను చిన్నప్పుడు పెరిగేటప్పుడు ఆ తరం వాళ్ళకి అంత సమస్య లేదు, ఈ తరం వాళ్ళకి ఆ సమస్య బాగా పెరిగింది. ముఖ్యమైన కారణం, ఈ మధ్య కాలంలోనే అనేక పరిశోధనల ద్వారా, ప్రపంచవ్యాప్తంగా చేసిన పరిశోధనల ద్వారా బయటపడిన సత్యం ఏంటంటే, ఎంతసేపు దగ్గర చూపుతోనే కాన్సన్ట్రేషన్ చేస్తూ ఉంటే బయట ఎక్కువ లేకుండా, బయటికి వెళ్ళి ఆడుకోకుండా, టీవీల ముందు కానీ ఫోన్ల ముందు కానీ, క్లాస్ రూమ్లు కూడా పర్టికులర్లీ పట్టణ ప్రాంతాల్లో తీసుకుంటే చాలామంది ఈ రోజున విద్యాశాలలకు బయట ఆడుకునే స్థలం కూడా లేదు. అవునండి, అటువంటి ప్రదేశాల్లో పిల్లలు బయట ఉండే అవకాశమే లేదు. మనకి ఇప్పుడిప్పుడే మొదలవుతుంది సమస్య. ఇప్పుడు మీరు చైనా లాంటి దేశాలు తీసుకుంటే చైనాలో 15 ఏళ్ల వయస్సు ఉన్న ఆడపిల్లల్లో 185% మందికి సమస్య ఉంది. వాళ్ళు కొన్ని ప్రణాళికలు మొదలుపెట్టారు ఇప్పటికే. ఏమిటంటే, ఇప్పుడు చైనాలో స్కూల్లో ఉన్న ప్రతి ఒక్కరికి, సింగపూర్లో స్కూల్లో ఉన్న ప్రతి పిల్లడికి రూల్ పెట్టేశారు, ఒక పాలసీ లాగా, రోజు కనీసం 1 గంట సేపు ఆ విద్యాశాలలో ఉన్న పిల్లల్ని బయటకు తీసుకురావాలి, బయట ఆడించాలి, కంపల్సరీ అన్నమాట ప్రతి స్కూల్కి. ఓకే, రెండోది ఇప్పుడు చైనాలో అయితే ఇంకొక స్టెప్ కూడా తీసుకున్నారు వాళ్ళు. అందరూ అనుకున్న ఇంకొక కారణం ఏంటంటే, లైట్ తక్కువ ఉన్న ప్రదేశాల్లో కనుక మనం పనిచేస్తూ ఉంటే ఇప్పుడు ఇది పెరిగే అవకాశం ఎక్కువ, ఈ సమస్య. అందుకని చెప్పి చైనాలో కొన్ని విద్యాశాల స్కూల్స్కి గ్లాస్ గోడలు కడుతున్నారు, ఎక్కువ లైట్ లోపలికి వచ్చేటట్టు అవకాశం ఉంది. ఇవన్నీ మనం కూడా చేయాలి. ఇంకోటి మూడోది మనం చేయాలా, తేలిగ్గా చేయగలిగేది చేయలేకపోతుంది. సంవత్సరం మొదట ప్రతి స్కూల్లోనూ ప్రతి విద్యార్థికి సింపుల్ స్క్రీనింగ్ చేస్తే అనేక సమస్యలు బయటపడతాయి. ఎందుకంటే తొలి దశలోనే మనం గుర్తిస్తే చాలా సమస్యలు నివారించవచ్చు. తొలి దశలో గుర్తించకుండా ఉంటే అది పెద్ద సమస్య అవుతుంది. ఆ పెద్ద సమస్యలకి మనం సరైన వైద్యం చేసినా కూడా సరైన ఫలితాలు దొరకకపోవచ్చు. సో నివారించడానికి అనేక అవకాశాలు ఉన్నాయి, చాలా చాలా సింపుల్ మెజర్స్ ద్వారా. అవి కనుక మనం చేయగలిగితే బ్రహ్మాండంగా చిన్నపిల్లల్లో ఈ సమస్యలు మనం
కంట్రోల్ చేసి. మీరన్న ఈ మయోపియా దీనికి సంబంధించి కాస్త ఎక్స్ప్లెయిన్ చేస్తారా? మయోపియా అనేది ఏంటంటే మనకి దూరపుగా ఉన్న వస్తువులు కనపడం అన్నమాట. సో ఇది కంటి కన్ను మామూలు కంటే పొడవుగా ఉంటుంది వాళ్ళల్లో, సరిగ్గా ఫోకస్ అవటం లేదు కాబట్టి రెటినా కన్ను కాంపెన్సేషన్ కోసం ప్రొలాంగ్ అవుతూ ఉంటుంది అన్నమాట. కన్ను పెరుగుతూ ఉంటుంది, ఆ పెరగటం మూలాన సమస్య వస్తుంది మొదటిది. తర్వాత అదే హై మయోపియా అని కొందరు ఉంటారు, ఈ మయోపియా పవర్ చాలా ఎక్కువ ఉన్న వాళ్ళల్లో ఇంకా అనేక సమస్యలు వచ్చే అవకాశం ఉంది. క్యాట్రాక్ట్ వాళ్ళకి ఎక్కువ వస్తుంది, వాళ్ళల్లో నీటి కాసులు గ్లాకోమా వచ్చే అవకాశం ఎక్కువ, రెటినల్ డిటాచ్మెంట్ అంటారు ఆ రెటినా డిటాచ్ అయ్యే అవకాశం ఎక్కువ, ఇట్లా అనేక విధమైన సమస్యలు వచ్చే అవకాశం ఎక్కువ. అది ప్యాథలాజికల్ మయోపియా అంటారు, దానికి అవకాశాలు కూడా ఎక్కువ. అందుకని చెప్పి మనం ఇప్పటి నుంచే పిల్లలకి మొదటి నుంచి సరైన నివారణ కార్యక్రమాలు చేపడితే ఇటువంటి సమస్యలు ఎన్నో మనం ఆపొచ్చు. డాక్టర్ గారు, ముఖ్యంగా నేత్ర సమస్యలు జెనెటికల్ లోపాల మూలంగా వస్తాయా, లేకపోతే గర్భిణీగా ఉన్నప్పుడు సరైన పౌష్టికాహారం తీసుకోకపోవటం మూలంగా ఈ సమస్యలు వస్తాయా? అన్ని కారణాలండి, ఇవన్నీ ఉన్నాయి. జెనెటిక్ ఉంది, గర్భిణీలో అయిన తర్వాత ఉంది, పిల్లలు పుట్టగానే నవ శిశువుల్లో సరైన పరీక్షలు చేయకుండా, అది కూడా మంచి అడ్వాన్స్డ్ కంట్రీస్లో అయితే ఎవరన్నా పుట్టగానే వెంటనే మొదట వాళ్ళు హాస్పిటల్ నుంచి బయట వెళ్ళకముందే కళ్ళు స్క్రీనింగ్ చేస్తారు. అది రొటీన్గా జరిగితే మన హాస్పిటల్స్లో కూడా చాలా సమస్యలు నివారించవచ్చు. అంతేకాకుండా పిల్లలకి ఇచ్చే ఆహారాన్ని బట్టి కూడా ఉంటుంది. ఇంకోటి ఏమో బయట టాక్సిన్స్, ఎన్వైరన్మెంట్, దాని మూలాన కూడా వాతావరణాన్ని బట్టి కూడా చాలా సమస్యలు వస్తూ ఉంటాయి. డాక్టర్ గారు, ముఖ్యంగా వైద్యశాస్త్రము అనగానే గుండెకు సంబంధించిన వ్యాధుల గురించి మాట్లాడతారు, లేకుంటే డయాబెటీస్ లాంటి లైఫ్ స్టైల్ డిసీజ్ గురించి మాట్లాడతారు, లేకపోతే బీపీ గురించో ఏదో మాట్లాడతారు, ఊపిరితిత్తుల గురించి మాట్లాడతారు, కానీ ఆప్తమాలజీకి సంబంధించి కంటి వ్యాధుల గురించి అంత ముఖ్యంగా పట్టించుకోరు. కారణం ఏంటి అంటే ఇది వెంటనే నొప్పి పుట్టేది కానీ ప్రాణం పోతుందని కానీ ఆ భయం తక్కువ. కాకపోతే కంటి చూపు పోతుందని భయం ఉంటుంది, కానీ అది బాగా లేట్ స్టేజ్లో కానీ తెలియదు. అది చాలా కంటి జబ్బులు ఇప్పుడు అన్నిటికంటే ముఖ్యమైనది. కిందట వారమే అందరూ చేసుకున్నారు గ్లకోమా అవేర్నెస్ అని, నీటి కాసులది. ఆ సమస్య చాలా నెమ్మదిగా తెలియకుండా పెరుగుతూ వస్తుంది. మొదట్లో ఏమీ సమస్య ఉన్నట్టు అనిపించదు అది ఉన్న వాళ్ళకి. అంతేకాకుండా బాగా చదువుకున్న వాళ్ళు, పెద్ద పెద్ద పొజిషన్లో ఉన్నవాళ్ళు కూడా నిర్లక్ష్యం చేస్తుంటారు. వాళ్ళు డాక్టర్ దగ్గరికి వెళ్ళి వాళ్ళ మీద కొంచెం హడావుడి చేసేసి నాకు ఇప్పుడు టైం లేదు, అద్దాలు మార్చి పంపించేయండి అంటారు. ప్రతిసారి అద్దాలు మారుస్తూ పంపిస్తూనే ఉంటారు. అది 40 ఏళ్ళు, 50 ఏళ్ళు, 60 ఏళ్ళు అలా సాగిపోతుంది. చివరికి పెద్ద సమస్యతో వస్తారు. అట్లా మేము చాలామందిని చూసాం. గ్లూకోమా ప్రారంభంలో ఎటువంటి లక్షణాలు కనిపిస్తాయి? మొదట్లో ఏమీ లేకపోవచ్చు, కాకపోతే కొందరు మాత్రం జాగ్రత్తలు తీసుకోవాలి. మన కుటుంబంలో ఇంతకుముందు ఎవరికైనా గ్లూకోమా ఉంటే వారు జాగ్రత్తగా ఉండాలి, మనకి డయాబెటీస్ ఉంటే వాళ్ళు జాగ్రత్తగా ఉండాలి, మనం ఏమన్నా స్టీరాయిడ్ మందులు అటువంటివి తీసుకుంటుంటే వాళ్ళు జాగ్రత్తగా ఉండాలి. అలా రకరకాల కండిషన్స్ మూలాన గ్లూకోమా వచ్చే అవకాశం ఎక్కువ. చిన్నపిల్లల్లో కూడా గ్లూకోమా రావచ్చు, అది జెనెటిక్ కంజెనిటల్ గ్లాకోమా. వారికి వెంటనే గనక డాక్టర్ దగ్గరికి తీసుకెళ్ళి సరైన డాక్టర్ దాన్ని పరీక్ష చేసి దానికి శస్త్రచికిత్స చేయాల్సి వస్తుంది. అది కనుక వెంటనే చేస్తే ఆ చిన్నపిల్లల్లో చూపు పోకుండా ఆపే అవకాశం చాలా ఎక్కువ ఉంటుంది. ఏ స్థాయి వరకు దీన్ని నివారించే అవకాశం ఉంటుంది, ఏ స్థాయి దాటిన తర్వాత దీన్ని నివారించలేము? ఒక్కసారి కంటి వెనక నరం దెబ్బతినిపోతే ఆప్టిక్ నర్వ్ అంటారు, అది దెబ్బతింటే ఇంకా అది మనకు చేయగలిగింది ఏం లేదు. దానికి ఈ రోజు వరకు కూడా మొత్తం శరీరంలో ఎక్కడ నెర్వ్స్ దెబ్బతిన్నా సరిగ్గా మనం ఏమన్నా బ్రెయిన్ లాంటిది అంటే బ్రెయిన్ స్ట్రోక్ వస్తే ఎట్లా దెబ్బతినిపోతుందో భాగం, ఇక్కడ ఇది కూడా అంతే. సో కాబట్టి అది రాకముందే మనం సరైన చర్యలు తీసుకుంటే అది ముందు ముందు ఇంకా పెరగకుండా ఆపచ్చు. మొదటి స్టేజ్లోనేమో ఇప్పుడు పిల్లల్లో అయితేనేమో ఆపరేషన్ ద్వారా కంప్లీట్గా ఆపేయచ్చు దగ్గర దగ్గర. పెద్దవాళ్లలో గ్లాకోమా వచ్చినప్పుడు 3-4 రకాల చికిత్సలు ఉన్నాయి. ఒకటేమో మందుల ద్వారా, అంటే కంట్లో చుక్కలు వేసుకోవటం, దాంతోనే గ్లాకోమా కనుక కంట్రోల్ అయితే ఇంకా వేరే ఏమి చేయక్కర్లేదు.
రెండోది లేజర్ ట్రీట్మెంట్ ఉంది, దాంతో అయితే ఇంకేం చేయక్కర్లేదు. మూడోది ఆపరేషన్ చేయాల్సిన అవసరం ఉంటుంది. చెప్పాలని ఉంది కార్యక్రమానికి తిరిగి స్వాగతం. చాలామంది చదువుకున్న వాళ్ళల్లో కూడా దీని పట్ల కనీసమైన అవగాహన ఉంటలేదు. ఇప్పుడు గ్లకమా లాంటిది మీరు చెప్పేవారు కదా, కనీసం ఒక మధ్యలో వచ్చినప్పుడైనా దీని లక్షణాలు ఎలా ఉంటాయి? నీళ్లు గారటం కానీ ఇటువంటి ఏమైనా ఉంటాయా? మూడు ముఖ్యమైన టైప్స్ అండి గ్లకోమాలో. ఒకదానికైతే కంట్లో నొప్పి అది మొదలై కన్నెరబట్టం జరుగుతుంది, అదైతే వెంటనే వస్తారు, దానికి ఆపరేషన్ లేకపోతే లేజర్ ట్రీట్మెంట్ చేయాల్సి వస్తుంది. ఇంకోటి ఓపెన్ యాంగిల్ గ్లకోమా అని ఉంటుంది, దాన్ని త్వరగా ఏమీ మనకేం అనిపించదు. అది ఈ నేను ఇందాక చెప్పాను డయాబెటిక్స్, ఫ్యామిలీ హిస్టరీ ఉన్నవాళ్ళు అటువంటి వాళ్ళంతా రెగ్యులర్గా పరీక్ష చేయించుకోవాలి అని. వాళ్ళ ఏమి చేయించుకుంటే అది కంట్రోల్ చేసుకోవచ్చు. మూడోది ముఖ్యమైనది, డాక్టర్ల దగ్గరికి వెళ్ళిన వాళ్ళ సంగతి సరే వదిలేయండి. కంటి డాక్టర్ దగ్గరికి పరీక్షలకు వెళ్ళేవాళ్ళు ప్రతిసారి సమగ్రమైన కంటి పరీక్ష చేయించుకోవాలి. అంతేగాని నేను హడావుడిగా వస్తాను హడావుడిగా వెళ్ళిపోతాను అంటే ప్రతిసారి అది మిస్ అయ్యే అవకాశం. డాక్టర్ గారు, ముఖ్యంగా మనకి ఇప్పుడు ఎగ్జిక్యూటివ్ హెల్త్ చెకప్ అని, ఈ హెల్త్ చెకప్ అని ఇవన్నీ వస్తున్నాయి. దాంట్లో ఈ ఉంటాయి, 3000 అవుతాయి, 6000 అవుతాయి అని పాంప్లెట్లో చేస్తున్నారు. వాటి పోయినప్పుడు ఏం చేస్తున్నారంటే కాస్త ట్రెడ్మిల్ చేయిస్తున్నారు, ఇంకోటి చేస్తున్నారు, పంపిస్తున్నారు, కానీ కంటిని పట్టించుకోవట్లేదు. కానీ కంటికి ఏ వయసు నుంచి పరీక్షలు మొదలుపెట్టుకోవాలా, అది ఎంతకాలం తర్వాత రిపీట్ చేస్తూ పోతూ ఉండాలా? అంటే ఇప్పుడు మన కుటుంబంలో ఎవరికి కంటి జబ్బులు ఉన్న సమస్య లేకపోతే 40-45 ఏళ్ళ వరకు చేయించుకోవక్కర్లేదు, మనకు సమస్య ఉంటే తప్పితే. లేకపోతే ఇంకేమైనా ఆరోగ్య సమస్యలు ఉండే, ఆరోగ్య సమస్యల ద్వారా కంటి సమస్య కూడా వస్తుందని కొన్ని జబ్బులు ఉన్నాయి, డయాబెటీస్ లాంటిది, అటువంటి ఏమైనా ఉంటే కొంచెం ముందు నుంచి జాగ్రత్త పడాలి. లేకపోతే ఏమీ లేని వాళ్ళకి, అటువంటి సమస్యలు లేని వాళ్ళకి 45 ఏళ్ళ తర్వాత ఎలాగో వెళ్ళాల్సి వస్తుంది. ఎందుకంటే మనకి దగ్గర చూపు ఇబ్బందులు మొదలవుతాయి, చదవటం దగ్గర చూపు అంతా. దానికోసం వెళ్తూనే ఉంటాం, వెళ్ళినప్పుడు బాగా ప్రతిసారి పరీక్ష చేయించుకోవాలి. ఆ స్టేజ్లో కూడా 2-3 సంవత్సరాలకు ఒకసారి చేయించుకుంటే సరిపోతుంది. ఆహారానికి కంటి జబ్బులకి ఉన్న సంబంధం ఏంటి? అన్నిటికంటే ముఖ్యమైనది విటమిన్ ఏ లోపం మూలాన మన దేశంలో ఒకప్పుడు అంధత్వ సమస్య పిల్లల్లో చాలా ఎక్కువగా ఉండేది, ముఖ్యంగా దక్షిణ భారతదేశంలో. ఇప్పుడు చాలా తగ్గిపోయింది ఆ సమస్య అదృష్టవశాత్తు, ఎందుకంటే విటమిన్ ఏ సప్లిమెంటేషన్ ప్రోగ్రాములు అవన్నీ బాగా జరిగినాయి, దాని మూలం చాలా మటుకు కంట్రోల్ అయిపోయింది. అది అన్నిటికంటే ముఖ్యమైన సమస్య, ఆరోగ్యం ఆహారం మూలాన వచ్చేది కంట్లో, అదే మన దేశంలో. సో అది ఇప్పుడు అంత పెద్ద ప్రాబ్లం కాదు. కెరటోమలేషియా అని చెప్పి ముందున్న కార్నియా, అది మొత్తం కరిగిపోయేది పిల్లల్లో చాలా త్వరగా, ఒక్కసారి 2-3 రోజుల్లో ఉన్నాయేది అటువంటిది. వాళ్ళకి వైటమిన్ ఏ డెఫిషియన్సీతో పాటు మీజిల్స్ కూడా, మీజిల్స్ అనే జబ్బు కూడా ఉంటే పిల్లల్లో తొందరగా, ఇంకా తొందరగా కార్నియాకి చాలా ఇబ్బంది జరుగుతూ ఉండేది. మనం కనుక పిల్లలందరికీ మీజిల్స్ వ్యాక్సినేషన్ ఇచ్చి దేశంలో అందరి పిల్లలకి వైటమిన్ ఏ సప్లిమెంటేషన్ ఇస్తే ఆ సమస్య పూర్తిగా నివారించవచ్చు. ఒకవేళ తల్లి తండ్రి ఇద్దరు అంధులైతే కూడా అందులో అయిన పిల్లలే పుడతారా లేకపోతే అవ్వాలని లేదు కదా, అది ఏ పర్సంటేజ్లో ఉంటుంది? ఇద్దరు అయితే సగం, 50%. ఇప్పుడు మీరు ఈ ఇన్స్టిట్యూట్ స్థాపించి మంది అసలు ఎల్వి ప్రసాద్ నేత్ర పరిశోధన వైద్య సంస్థ కదండి, ఎటువంటి పరిశోధనలు జరుగుతున్నాయి ఇక్కడ? మాకు పరిశోధనలు 3 డివిజన్స్ అండి ముఖ్యంగా. ఒకటేమో బేసిక్ లెబారటరీ రీసెర్చ్, అంటే సైంటిస్టులు వాళ్ళు ఉండి పరిశోధనలు చేస్తూ ఆ జబ్బులు కారణాలు ఏంటి, ఆ కారణాలను మనం ఎలా నివారించవచ్చు, నిర్మూలించవచ్చు, ఇవన్నీ చేసేది ఒక భాగం. రెండో భాగం క్లినికల్ రీసెర్చ్ అని చెప్పి, దాంట్లో ఒక భాగం ఏమో మేము చూస్తున్న పేషెంట్స్నే, కొంతమందిని చూసిన తర్వాత ఏదైనా కొత్త సమస్యలాగా కనపడితే అదంతా రివ్యూ చేసి వాటిల్లో నుంచి మనం నేర్చుకోగలిగేది క్లినికల్ రీసెర్చ్ అనేది ఒకటి ఉంటుంది. రెండో దాంట్లో ఏంటంటే క్లినికల్ ట్రయల్స్ అని ఉంటాయి, కొత్త మందులు వచ్చేటప్పుడు, కొత్త పరికరాలు వచ్చేటప్పుడు, కొత్త డివైసెస్ అంటారు ఇప్పుడు లోపల పెట్టి, ఇంట్రాక్యులర్ లెన్స్ అని ఉంటుంది, క్యాట్రాక్ట్, కాంటాక్ట్ లెన్స్లు అని ఉంటాయి, అటువంటి కొత్త ఏమైనా వస్తుంటే
వచ్చేటప్పుడు ముందు క్లినికల్ ట్రయల్స్ చేయాలి కదా, అదొక భాగం ఉంది మాకు. మూడో పెద్ద భాగం ఏమో పబ్లిక్ హెల్త్ రీసెర్చ్. జనాభాలోకి వెళ్ళి నేత్ర సమస్యలు ఎంత ఎంత పెద్ద సమస్య మనకి, వీటికి కారణాలేంటి, సరైన నేత్ర వైద్యం అందకపోవటానికి కారణాలేంటి, ఇవన్నీ పరిశోధించి ఏదన్నా చేసినా కూడా దాని మూలాన మనకేమన్నా నిజంగా ఇంపాక్ట్ వస్తుందా, ఇవన్నీ పరిశోధించేది పబ్లిక్ హెల్త్ డివిజన్. మూడు డివిజన్లు ఉన్నాయి మాకు రీసెర్చ్లో. మీ వైద్యశాల చూస్తే దాదాపు 80-90% మంది పేద రోగులే వచ్చి అక్కడ వైద్యం చేయించుకుంటూ ఉంటారు. మనం అటు పోతా వస్తూ ఉంటే కూడా అనేక మంది పాప మా బస్ షెల్టర్స్లో ఆడ ఇడ ఉండా ఉంటారు. మీకు దీనికి సంబంధించిన ఆర్థిక సంపత్తి అక్కడ ఎక్కడి నుంచి వస్తుంది? మాకు మొత్తం చూసే రోగుల్లో దగ్గర దగ్గర 54% ఈ రోజు వరకు ఉచితంగా, పూర్తిగా ఉచితంగా, రూపాయి ఖర్చు లేకుండా వైద్యం చేస్తారు. వాళ్ళకి మా లోపలికి వచ్చినప్పటి నుంచి బయటకు వెళ్ళే వరకు దేని మీద నా పైసలు ఖర్చు పెట్టరు. మా దగ్గర ఫ్రీ పేషెంట్ అంటే కంప్లీట్ ఫ్రీ, ఇంకా ఏ ప్రశ్న లేదు వాళ్ళకి. అది ఇంకోటి ఏంటంటే మేము చేసేది వాళ్ళకి, బాగా డబ్బు ఉన్న వాళ్ళకి, అదే పరీక్ష గదుల్లో, అదే ఆపరేషన్ థియేటర్లో, అదే డాక్టర్ సదుపాయాలు మొత్తం ఏమాత్రం వ్యత్యాసం లేకుండా చేస్తాం. మా దగ్గర డబ్బులకి ఎప్పుడు మొదటి నుంచి అదృష్టవశాత్తు సమస్య రాలేదు. ఒకటేమో 50% ఫీజు ఇచ్చి చేయించుకునే వాళ్ళతో ద్వారా వచ్చే ఆదాయం ద్వారా మేము రోజువారీ ఆపరేటింగ్ ఎక్స్పెన్సెస్ అన్ని దాంతో పూర్తిగా కవర్ అయిపోతాయి. అది మేము మొదలుపెట్టిన 4వ నెల నుంచి కూడా పరిస్థితి అది అదృష్టవశాత్తు. దానికి ముఖ్య కారణం ఏంటంటే మా క్వాలిటీ ఏ రోజున ఆ ప్రమాణాలనే తగ్గించలేదు. అత్యున్నతమైన ప్రమాణాలు ప్రతి ఒక్కళ్ళలో ప్రతిరోజు పాటిస్తున్నాం కాబట్టి దేశంలో అన్ని ప్రాంతాల నుంచి ఆర్థికంగా అన్ని తరగతుల వాళ్ళు మా దగ్గరికి వస్తారు. సో వారి ద్వారా మాకు వచ్చే ఆదాయం ద్వారా ఈ 50% మనలో అంత ఆర్థిక వనరులు లేని వారికి ఉచితంగా చేయడానికి మాకు కుదురుతుంది. కాకపోతే కొత్త కొత్త ప్రాజెక్టులు, కొత్త బిల్డింగ్లు, కొత్త ఎక్విప్మెంట్ అటువంటివి కావాలంటే అక్కడ కూడా అదృష్టవశాత్తు ప్రపంచవ్యాప్తంగా అన్ని పక్కల నుంచి ఎంతోమంది ఎన్నో సంస్థలు, ఎంతోమంది స్నేహితులు మాకు చాలా ఉదారంగా దానాలు అందించారు, గ్రాంట్లు ఇచ్చారు. అదే కాకుండా కాంపిటీటివ్ గ్రాంట్స్లో కూడా చాలా వచ్చినాయి. వాటన్నిటి ద్వారా ఇన్స్టిట్యూట్ అభివృద్ధి చెందటం, పెరగటం, చాలా ప్రాంతాలకు విస్తరించడం జరిగింది. డాక్టర్ గారు, మీకు ఇప్పుడు మామూలు వాళ్ళు డొనేషన్స్ ఇవ్వాలంటే ఎలా? ఏముందండి, మా ఇన్స్టిట్యూట్కి చారిటబుల్ ట్రస్ట్ ఇది ఉంది. వారు మాకు ఇన్స్టిట్యూట్ పేరును చెక్ పంపచ్చు, ఆర్ మనీ ట్రాన్స్ఫర్ చేయొచ్చు బ్యాంక్కి. ఇప్పుడు మీకు ఫలానా పేషెంట్కి ఉచితంగా సేవ చేయాలి, ఫలానా పేషెంట్ దగ్గర ఆర్థిక ఇంత వసూలు చేయొచ్చు, ఫలానా పేషెంట్ కంప్లీట్గా చేసిన వైద్యానికి డబ్బు తీసుకోవచ్చు అని ఎట్లా కేటగరైజ్ చేస్తారు? మేము చేయమండి, పేషెంట్లే నిర్ణయించుకుంటారు. ఇప్పుడు ఎవరన్నా నాన్ పేయింగ్ సైడ్కి వెళ్తే ఆ రిసెప్షన్ దగ్గరికి, అక్కడి నుంచి వారికి అంతా అది ఫ్రీగా జరుగుతుంది. పేయింగ్ వచ్చి చూపించుకున్న వాళ్ళకి మా వాళ్ళు ఈ కేటగిరీ ఇది, ఈ కేటగిరీ ఇది, ఈ కేటగిరీ ఇది అని అందరికీ ఎక్స్ప్లెయిన్ చేస్తారు. దాన్ని బట్టి వారే నిర్ణయించుకుంటారు వాటిలో దేనికి వాళ్ళు కావాలనుకుంటారు దానికి వెళ్తారు. ఉచితంగా చేయించుకునే వాళ్ళకి ఏమైనా పత్రాలు తీసుకురావాల్సి ఉంటుందా? ఇది అంత పెద్ద ఇదేమి లేదు, మేము చాలా లిబరల్ అక్కడ. ఎందుకంటే ఒక 10% మిస్యూజ్ అవుతుంది. మిస్యూజ్ అనేది డెఫినెట్గా ఉంటుంది, అది దాన్ని పట్టించుకోకుండా ఉంటే బెటర్. ఇంకా కొత్త ప్రాంతాలకు మీరు ఎట్లా ఎక్స్పాండ్ అవుతున్నారు డాక్టర్ గారు? అంటే ఒక 3-4 సంవత్సరాల క్రితం మేమంతా ఒక నిర్ణయం తీసుకున్నాం. ప్రస్తుతానికి 3 రాష్ట్రాల్లో మేము ఎక్కువగా ఉన్నాం. ఈ 3 రాష్ట్రాల్లోనే ఉండి ఇంకెక్కడికి వెళ్లకుండా, వ్యాపించకుండా ఇంకా బాగా, ఇంకా లోతుగా, ఇంకా ఎక్కువ మందికి సేవలు చేద్దాం అని నిర్ణయించుకున్నాం. కాబట్టి తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, ఒరిస్సా ప్రస్తుతానికి ఈ 3 రాష్ట్రాలు దాటి బయటకు వెళ్ళాం. మా కర్ణాటకలో ఎప్పుడో పెట్టింది బళ్ళారిలో ఒకటి ఉంది సెంటర్, కానీ అంతకుమించి కర్ణాటకలో కూడా ఇంకా ఏమీ చేయాలని ఆలోచన లేదు. కాకపోతే దేశవ్యాప్తంగా, ప్రపంచవ్యాప్తంగా అనేక మందికి వాళ్ళ కార్యక్రమాలకి, వాళ్ళ ఆసుపత్రికి టెక్నికల్ పార్ట్నర్స్గా చాలా మందికి ఉన్నాం. దగ్గర దగ్గర 250 పైన అటువంటి సంస్థలకి మేము వాళ్ళతో పాటు పనిచేసి సహాయం చేయగలిగాం. కార్యక్రమంలో స్వల్ప విరామం. డాక్టర్ గారు, మీరు ఎంత పెద్ద వారైనా, ఎంత పెద్ద వారైనా రూటింగ్ త్రూ సిస్టమ్ అనే చెప్తారట, దాంట్లోనే రావాలని.
ఎక్కడి నుంచి అయినా ఒత్తిడి ఉంటాయా మీకు? అంటే మొట్టమొదటిలో కొంత ఉండేది, ఇప్పుడు ఏం లేదండి, అందరికి అలవాటు అయిపోయింది. సో అందరికీ మీ ద్వారా కృతజ్ఞత చెప్పాలి, మాకు సహకారం పూర్తిగా అందించారు పెద్ద పెద్దవాళ్ళు కూడా. ఎవరు ప్రెషర్ పెట్టాలని ఎవరు అనుకోలేదు. ఇట్లాగానే ఉద్యోగాల మీద కానీ, మా దగ్గర వచ్చే ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ కానీ, మన దేశాన్ని గురించి ఎంతమంది ఎంతో చెప్పుకున్నా కూడా, ఇన్ ఆల్ ఫెయిర్నెస్ మా మీద ఎప్పుడు అట్లా ప్రెషర్స్ అంటూ ఎవరు పెట్టలేదు. మొత్తం ఎంతమంది నేత్ర వైద్యులు ఉన్నారు డాక్టర్ గారు? మా దగ్గర ఇప్పుడు ఆఫ్థల్మాలజీ కన్సల్టెంట్స్ 100 మంది ఉంటారండి. అది కాకుండా ట్రైనింగ్లో దగ్గర దగ్గర 150 మంది ఉంటారు. వాళ్ళలో 80-90% మన ఇండియా నుంచి, 10-15% ఇతర దేశాల నుంచి వస్తారు. మనకి ప్రజానీకాన్ని చూసుకొని డాక్టర్ని చూసుకుంటే రేషియో చాలా 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 ఎక్కువ ఉంది. కొన్ని 1000 మందికి ఒక డాక్టర్ ఉన్నారు కదా, అట్లా ఆప్థల్మాలజిస్టుల పర్సంటేజ్ ఎంత ఉంది డాక్టర్ గారు? ఆప్థల్మాలజిస్టులు మన వెనకబడిన దేశాలన్నింటిలో మనకు బాగుంది. మనకి దగ్గర దగ్గర 1,00,000 మందికి ఒక డాక్టర్ ఉన్నారు. అది మిగిలిన అన్ని దేశాల కంటే చాలా మెరుగైన పరిస్థితి. మీరు ఆలోచిస్తే నిజంగా మనకి ఇంగ్లాండ్కి ఒకే రేషియో. కాకపోతే డిఫరెన్స్ ఏంటంటే, మనకు కావాల్సిన డాక్టర్ కాదు నా ఉద్దేశంలో ఎక్కువ, మనకు కావాల్సింది ఎక్కువ పారామెడికల్ పీపుల్. ప్రతి డాక్టర్కి సరైన రేషియో ఉండాలంటే కనీసం 5 పారామెడికల్ ఉంటే బాగుంటుంది. నిజంగా బాగుండాలంటే 10 ఉండాలి ఒక్కొక్క డాక్టర్. మనకి చాలా చోట్ల ఒకళ్ళకి ఇంకొకళ్ళు కూడా లేరు, 1:1 రేషియో కూడా లేదు. అది పెద్ద సమస్య. డాక్టర్ సమస్య కంటే కూడా ఆ సమస్య పారామెడికల్. రెండో సమస్య మనకి హెల్త్ కేర్ హాస్పిటల్ అడ్మినిస్ట్రేటర్స్ సరైన వాళ్ళు లేరు మన దేశంలో. ఇప్పుడు ఈ పారామెడికల్ సిబ్బంది తయారు కావాలంటే ప్రభుత్వ పరంగా కానివ్వండి ఇంకో పరంగా కానివ్వండి తీసుకోవాల్సిన చర్యలు ఏంటి? అంటే చాలా కోర్సులు మొదలు పెట్టాలి. రెండు సమస్యలు ఉన్నాయి మనకి మానవ వనరుల విషయంలో డాక్టర్ గారు. ఒకటేమో కావాల్సినంత మంది లేకపోవటం, రెండోదేమో ఉన్న వాళ్ళల్లో ప్రమాణాలు లేకపోవటం. ఈ రెండింటి మీద చాలా చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఎంతో ఉంది. ముఖ్యంగా నేత్రాలకు సంబంధించిన వ్యాధుల మీద సరైన స్టాటిస్టికల్ డేటా కూడా ఉన్నట్టుగా కనపడలేదు. మొట్టమొదటిసారిగా మన దేశంలో చేసింది మేమే ఎపిడెమియాలజిక్ స్టడీ చేసాం, ఆంధ్రప్రదేశ్ IDC స్టడీ అని 1995 మొదలుపెట్టి చేసాం. 3-4 సంవత్సరాలు పట్టింది మనకి. దాని ద్వారా మొట్టమొదటిసారిగా మనకి చాలా సమస్యల గురించి తెలిసింది దేశంలో. మొదటిదేమో దగ్గర దగ్గర 1.4% మందిలో అంధత్వం ఉందని. అప్పటి వరకు మనం శుక్లాలు కేటరాక్ట్ ద్వారా 80% మందత్వం అని అనుకునేవాళ్ళం. అది అంత సమస్య కాదు, 45% కేటరాక్ట్ మూలాన, ఇంకా మిగిలిన సమస్యలు చాలా ఉన్నాయని. మూడోది, అప్పటి వరకు ఎవరికీ తెలియదు ప్రపంచంలో, ఒట్టి అద్దాలు లేకపోవటం మూలాన దగ్గర దగ్గర 13-14% అంధత్వం ఉందని. సో ఇటువంటివన్నీ బయటపడినాయి. అదే కాకుండా మనం అప్పటి వరకు 1,000 సంఖ్యలో 1,00,000 సంఖ్యలో కేటరాక్ట్ ఆపరేషన్లు చేశాం దేశం అంతా. ఆ చేయించుకున్న వారిలో దగ్గర దగ్గర 25% పట్టణ ప్రాంతాల్లో, 40% పల్లె ప్రాంతాల్లో వాళ్ళకి చూపు పోయిందని ఉంది తెలిసింది. అది ఎవరు చూడలేదు అంతవరకు. మాది పరిశోధనలో పబ్లిష్ చేసిన తర్వాత అమెరికన్ గవర్నమెంట్ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హెల్త్ వాళ్ళు వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్స్తో కలిసి అదే పరిశోధనలు నేపాల్లో, ఈజిప్ట్లో, చిలీలో చేశారు. అక్కడ కూడా సరిగ్గా అదే సమస్య బయటపడింది. ఈ పరిశోధన ఫలితాలు వచ్చిన తర్వాత అయినా ప్రభుత్వాల్లో ఏమైనా కదలికి వచ్చిందా? కొన్ని మార్పులు వచ్చినాయి, కొంత ప్రమాణాలు పెరిగినాయి. డాక్టర్లందరికీ మళ్ళీ ట్రైనింగ్ ఇప్పించడం జరిగింది. ఒక విధంగా చూడాలంటే వెనకబడిన దేశాల్లో మన దేశంలో ప్రభుత్వం కేటాయించిన నేత్ర రంగానికి కేటాయించిన ఆర్థిక వనరులు ప్రపంచంలో అన్ని దేశాల కంటే ఎక్కువ. దాని మూలానే ఈ రోజున 1 కేటరాక్ట్లో మనం చాలా ముందుకెళ్ళాం. ఇంకా ఇంప్రూవ్ చేయాల్సింది ఉంది. 1990 దగ్గర దగ్గర 10,00,000 కేటరాక్ట్ ఆపరేషన్లు జరిగాయి మన దేశంలో. ఈ రోజున 70,00,000 జరుగుతున్నాయి. అప్పుడేమో ఇంత ప్రమాణాలతో జరిగే కాదు, ఇప్పుడు ప్రమాణాలు కూడా బాగా పెరిగాయి. ఇప్పుడు బాగానే ఉందండి, కాకపోతే ఇంకా కొన్ని సమస్యలు నివారించడానికి సరైన చర్యలు తీసుకోవాలి. ఇప్పుడు చాలా మంది మనకి అక్షరాస్యత పెరుగుతున్న క్రమంలో
కింద స్థాయి ఎకనామిక్ క్లాసెస్లో కూడా పిల్లల్ని బడిలో పంపిస్తున్నారు. టీచర్స్కి ముఖ్యంగా నేత్రాలకు సంబంధించిన సమస్యల మీద ప్రాథమిక అవగాహన కల్పించి, ఓ పిల్లాడు వెనక కూర్చొని బోర్డు మీద రాసే నాకు కనపట్టలేదు అంటాడు, దాన్ని టీచర్ ఇమీడియట్గా ఇది ఏదో ఐ ప్రాబ్లంగా గుర్తించడం, ఇటువంటి వాళ్ళని కొద్దిగా ఎన్యూమరేట్ చేసి ప్రభుత్వానికి డేటా ఇచ్చే అవకాశాన్ని మనం పరిశీలించవచ్చా? చేసామండి, మేము చేస్తున్నాం. మేము పనిచేసిన ప్రాంతాల్లో, ఈ మూడు రాష్ట్రాల్లో ఈ మధ్య కాలంలో గత 2 సంవత్సరాల నుంచి మేము సెంటర్ ఫర్ టెక్నాలజీ ఇన్నోవేషన్ అని ఒకటి మొదలు పెట్టాం మా సంస్థలో. దాని ద్వారా ఒక చిన్న డివైస్ తీసుకొచ్చాం. దాంతో 1 నిమిషంలో టీచరు పిల్లడి కంటి చూపుతో సమస్య ఉందా అని గ్రహించేయచ్చు. మా కళ ఏంటంటే ఆ పరికరాన్ని కనీసం మన 3 రాష్ట్రాల్లో ప్రతి స్కూల్ టీచర్ చేతిలో పెట్టాలని. ఎంత ఉంటుందండి ఆ పరికరం? మన 2 రాష్ట్రాలకైతే ప్రగతి ప్రింటర్స్ నరేంద్ర గారు అన్నారు, నేను అందరికీ ఫ్రీగా సప్లై చేస్తాను ఎవరికి కావాలంటే వాళ్ళకని చెప్పారు ఆయన. కనీసం ప్రైవేట్ స్కూళ్ళలో ఆయన పెడుతున్నారా? పెద్ద పెద్ద లక్షల రూపాయలు లేదు, ఇంకా లేదు, ఎక్కడ ఇంకా లేదు, ఎక్కడ ఇప్పుడిప్పుడే కొంచెం పుష్ చేస్తున్నాం మేము. చేయొచ్చు, చాలా 20 సింపుల్ సింపుల్ వాటి ద్వారా ఎంతో సంవత్సరం మొదట్లో ప్రతి పిల్లవాడికి ఇటువంటి సింపుల్ టెస్ట్ చేస్తే చాలా బయటపడిపోతుంది. ఇప్పుడు మన వైద్యానికి సంబంధించి ఏదైతే 6-5 సంవత్సరాలు చదువుకోవడం, 6వ సంవత్సరంలో ఇది చేయడం, ఇది కొన్ని దశాబ్దాల నుంచి వస్తూ ఉంది. ఈ టెక్నాలజీ పెరిగిన నేపథ్యంలో దీన్ని ఏమి కుదించలేమా మనం కరికులంని? మెడికల్ ఎడ్యుకేషన్ కుదించలేమా అంటే ఒకటి అవుతుంది ముందు ముందు. ఇప్పుడు చూస్తుంటే ఎలా ఉందంటే, ఆరోగ్య రంగం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇవన్నీ వస్తున్నాయి కదా. అవును అవును, మెషిన్ లెర్నింగ్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వీటి ద్వారా ముందుకు వెళ్తే నాలెడ్జ్ అనేది అందరికీ అందుబాటులో ఉంటుంది. అవును, చదువుకుని నేర్చుకోవాల్సిన అవసరం తగ్గిపోతుంది. అలాగే ముందు ముందు ఈ డాక్టర్కి చాలా నాలెడ్జ్ ఉంది, ఆ డాక్టర్కి ఎక్కువ నాలెడ్జ్ లేదనేది ఆ తారతమ్యం పోతుంది టెక్నాలజీ మూలంగా. ఎందుకంటే ఆ డాక్టర్కి ఇదే అందుబాటులో ఉంటుంది, ఈ డాక్టర్కి అదే అందుబాటులో ఉంటుంది. అవును, నాకెవరో ఆ మధ్యన గూగుల్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ చెప్పాడు, హెల్త్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మీద పనిచేసే అతను, ఆ తారతమ్యం తగ్గిపోయి ముందు ముందు తరాల్లో మళ్ళీ పాతకాలపు డాక్టర్లు అవసరం అవుతారు, కేరింగ్ డాక్టర్స్. వెళ్ళిన వ్యక్తితో టైం ఎక్కువ గడపటం, సరిగ్గా పలకరించటం, అటువంటి డాక్టర్లు ముందు ముందుకు వస్తారు, వాళ్లే విజయవంతం అవుతారు ముందు ముందు తరాల్లో. ఎందుకంటే నాలెడ్జ్ డిఫరెన్స్ ఏమి ఉండదు రండి అందరికీ. సో దాని ద్వారా కొంతవరకు తగ్గించవచ్చు. 2వది రే ఆఫ్ హోప్ అనేది ఏంటంటే, మన మెడికల్ ఎడ్యుకేషన్కి అదే టెక్నాలజీ ద్వారా కొందరు బాగా విజన్ ఇవ్వగలిగే అధ్యాపకులు దేశంలో 1-2 చోట్ల నుంచి అందరికీ విద్యను అందించే అవకాశం కూడా ఉంటుందని ఆలోచిస్తాం. అవును అవును, మామూలు క్లాసులతో పాటు డిజిటల్ క్లాస్ రూమ్ కూడా ఉంటే అది ఇవ్వచ్చు. మామూలు క్లాసులు ఎందుకు ముఖ్యం అంటే ఆ హ్యూమానిటీ, ఆ హ్యూమన్ బిహేవియర్ నేర్పడానికి ఆ ఇంటరాక్షన్ అవసరం, ఫిజికల్ ఇంటరాక్షన్ బిట్వీన్ టీచర్ అండ్ స్టూడెంట్. ఓకే, ఎందుకంటే వైద్య రంగంలో చాలా ముఖ్యమైన విషయం. ఎందుకు అడుగుతున్నానంటే ప్రశ్న డాక్టర్ గారు, 6 సంవత్సరాలు ఇక్కడ స్పెండ్ చేయాల్సి వస్తూ ఉంది, ఆ తర్వాత మినిమం పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేయాలంటే 2 సంవత్సరాలు 8 సంవత్సరాలు 2 గారు 4 ఏళ్ళు 4 ఏళ్ళు 10 ఏళ్ళు అవుతుంది. ఇంత సమయం దీని మీద పెట్టే బదులు ఏ చిన్న 2 ఐటీ కోర్సులో 3 ఐటీ కోర్సులో నేర్చుకుంటే ఇమీడియట్గా 22 సంవత్సరాలు 23 సంవత్సరాలు సెటిల్ అయిపోవచ్చు అన్న ఒక భావన కూడా అక్కడక్కడ కనపడుతుంది డాక్టర్ గారు. ఇంకోటి, పోస్ట్ గ్రాడ్యుయేషన్ అంటే మినిమం 2 కోట్ల రూపాయలు చెల్లించి తీసుకోవాలి, ఆ తాహత ఎంతమందికి ఉంటుంది డాక్టర్ గారు? అందుకని ఏదైనా రాడికల్ రిఫార్మ్స్ వైద్య విద్యలో తీసుకురావడానికి మీరు ఏం సూచిస్తారు అని? వైద్య విద్యలో రాడికల్ రిఫార్మ్స్ తీసుకురావడానికి మనం బోధించే పద్ధతులు పూర్తిగా మార్చేసేయాలి, మన కరికులం పూర్తిగా మార్చేసేయాలి. ఇప్పుడు ఇంకా మేము ఇప్పుడు 50 ఏళ్ళ నాటి కరికులమే మన మెడికల్ కాలేజీలు. ఇప్పుడు ఏదో కొత్త మెడికల్ కౌన్సిల్ ఏదో మార్చాలని చూస్తుంది, ప్రయత్నం చేస్తుంది, చాలా మార్చాలి అది. ఈ రోజుల్లో జరిగే పద్ధతి ప్రకారం, ఈ రోజుల్లో కావాల్సిన నాలెడ్జ్ ప్రకారం కరికులం పూర్తిగా మార్చాలి. 3వది, MBBS అయిపోయిన ప్రతి వ్యక్తికి పోస్ట్ గ్రాడ్యుయేట్ సీట్ వచ్చే అవకాశం ఉండాలి. అక్కడ మనకి చాలా తారతమ్యం ఉంది. MBBS పూర్తయి బయటకు వచ్చే వాళ్ళ సంఖ్యకి పోస్ట్ గ్రాడ్యుయేట్ సీట్ సంఖ్యకి చాలా చాలా తేడా ఉంది. ఆ తారతమ్యం తగ్గించేసేయాలి. దగ్గర దగ్గర ఇప్పుడు అమెరికా లాంటి దేశాల్లో ఉందంటే మెడికల్ స్కూల్ నుంచి బయటకు వచ్చే ప్రతి వ్యక్తికి పోస్ట్ గ్రాడ్యుయేట్ సీట్ ఉంటుంది. వాళ్ళకి కావాల్సిన స్పెషాలిటీ దొరకకపోవచ్చు, కానీ ఏదో ఒక స్పెషాలిటీలో వాళ్ళకి అవకాశం దొరకదు.
అప్పుడు ఇటువంటి సమస్యలు మనం తగ్గించుకోవాలని ఉంది. కార్యక్రమానికి తిరిగి స్వాగతం. నేను మొన్న ఒక ఎమినెంట్ డాక్టర్ స్పీచ్, ఆయన పేరు నాకు గుర్తు రావట్లేదు, సోషల్ మీడియాలో విన్నాను. ఆయన చెప్తుంది ఏంటంటే, ఒక మెడికల్ కాలేజీ నిర్వహణకి ఇప్పుడు నిబంధనలు పూర్తిగా మార్చాలి. 100 మంది స్టూడెంట్స్ ఉంటే 1000 మంది స్టాఫ్ కావాల్సిన పరిస్థితి వస్తుంది. ఎందుకు ఇది, ఎందుకు మార్చరు అని చెప్పేసి ఒక ప్రశ్న విన్నాను నేను. నా వైద్యం పరంగా నాకు నాలెడ్జ్ లేదు. నిజంగానే ఆ పరిస్థితి అని మీరు భావిస్తున్నారా? నిజమే. రెండు అదే కాదు, ఇప్పుడు కొన్ని రూల్స్ ఉన్నాయి. ఎంసీఐ ప్రకారం 1 ఎకరాల పొలం కావాలి మెడికల్ కాలేజీకి, అంత బిల్డింగ్ సైజ్ కావాలి. నేను ఒకటి ఆ మధ్యన విన్నాను, నాకు చాలా ఆశ్చర్యం వేసింది. హాస్పిటల్ కాలేజీ పక్క పక్కనే ఉన్నాయి. వాళ్ళ రూల్ ప్రకారం హాస్పిటల్లో ఒక పెద్ద ఆడిటోరియం కావాలంటే 500 కూర్చునేది, ఇక్కడ 500 మంది కూర్చునేది. నాకు అర్థం కాలేదు దాని అవసరం ఏంటో. ఇట్లా అనవసరమైన ఖర్చులు పెట్టడం, దాని మూలం అంతా ఖరీదు పెంచేయటం, అదంతా మళ్ళీ విద్యార్థుల నుంచి లాగాలని చూడటం. సో దీంతో అన్ని వైద్య విద్య ఖర్చు అంతా బాగా పెరిగిపోతుంది. ఇప్పుడు చాలామంది విద్యార్థులు రష్యా పోయి, చైనా పోయి, అటు కొన్ని యూరోపియన్ కంట్రీస్ పోయి, ఇంకెక్కడో ఫిలిప్పైన్స్ పోయి డాక్టరేట్ చదువుతూ ఉన్నారు. బహుశా కరికులం పరంగా తేడా లేకపోవచ్చు, బట్ పేషెంట్ ఎక్స్పోజరు మారుతుంది కదా, దాని మూలంగా ఏమన్నా అక్కడికి ఇక్కడికి తేడా ఉంటుందంటారా? పెద్ద తేడా ఉండకూడదు, ఎందుకంటే మనుషులనే వాళ్ళు ఎక్కడైనా ఒకటి. కనీసం నాకు 2 దేశాల్లో అనుభవం ఉంది, ఇక్కడ అమెరికాలో. అక్కడ ఇక్కడ అదే పద్ధతిలో ఆ ఇంటరాక్షన్ అనేది వ్యక్తులతో అలాగే చేయాలి, పెద్ద తేడా ఏముంది. కాకపోతే వాళ్ళు కొంచెం మన వాళ్ళ కంటే ఎక్కువ మంది చదువుకున్న వాళ్ళు ఉంటారు. బీపీ, షుగర్, ఈ రెండు కూడా కాలుపిల్లలా ఉన్నాయి. ఈ రెండు ఉన్నవాళ్ళు నేత్రాలకు సంబంధించి ఎటువంటి ప్రాథమికమైన జాగ్రత్తలు తీసుకోవాలంటారు? మెయిన్ ఇది డయాబెటిక్ రెటినాపతి అని ఒక సమస్య ఉంది. కంట్లో డయాబెటీస్ మూలాలు చాలా అవ్వచ్చు. వాళ్ళలో క్యాట్రాక్ట్ ముందు రావచ్చు, ఉన్న క్యాట్రాక్ట్ త్వరగా పెరగవచ్చు, గ్లాకోమా వస్తుంది, డయాబెటిక్ రెటినాపతి వస్తుంది. అది నెంబర్ 1. బీపీ మూలాలు డైరెక్ట్గా ఏమి లేదు, కానీ దాని ద్వారా ఇండైరెక్ట్గా కొన్ని జబ్బులు ఉంటాయి కంటి వెనక భాగంలో, అది రెటినాలో. సో ఆ సమస్యలు ఉంటూనే ఉంటాయి. వాళ్ళంతా రెగ్యులర్గా కంటి పరీక్షలు చేయించుకోవటం చాలా మంచిది. ఎన్ని రోజులకు ఒకసారి చేయించుకోవాలి? 1 సంవత్సరానికి ఒకసారి. డాక్టర్ ఇంకోటి, ఈ క్యాటరాక్ట్ ఆపరేషన్ల గురించి చాలా చూస్తూ ఉంటాం, కానీ మీరేమనుకోవద్దు, 15,000 నుంచి 2 లక్షల వరకు అవుతుంది అదే ఆపరేషన్కి. ఎందుకు ఇంత తేడా? చాలామంది వచ్చి అంటారు, నాకు అమెరికాలో జరిగిన ఆపరేషన్ ఎగ్జాక్ట్గా వాటితోనే కావాలంటే 2 లక్షలు అవుతుంది. ఎందుకంటే అక్కడ ఇంపోర్టెడ్ లెన్సెస్, లేటెస్ట్ డిజైన్ లెన్స్, లేటెస్ట్ డిజైన్ ఇంకా మెటీరియల్స్ కొన్ని వాడే ఉంటాయి ఆపరేషన్ థియేటర్లో. అవన్నీ వాడాలంటే వాటి ఖర్చే 1 లక్షన్నర ఉంటుంది. సో దాని మూలాన మీకు ముఖ్యమైన తేడా అక్కడ వస్తుంది. అంతేగాని డాక్టర్ దీని మూలంగా డాక్టర్ ఫీ పెద్ద తేడా ఉండకపోవచ్చు. కాకపోతే వాళ్ళు కూడా కొంచెం ఎక్కువ ఛార్జ్ చేయొచ్చు. బాగా డబ్బులు ఉన్న వాళ్ళు 2 లక్షల ప్యాకెట్కి వెళ్ళేవాళ్ళకి వాళ్ళు కొద్దిగా ఎక్కువ ఛార్జ్ చేసేయచ్చు. ఈ క్యాటరాక్ట్ రాకుండా ఎటువంటి ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాలి? సరైన అంటూ ఏమి తెలియదు ఈ రోజు వరకు, కానీ తెలిసినంత వరకు ఈ అల్ట్రా వయలెట్ లైట్ నుంచి ప్రొటెక్షన్. మన దేశంలో ఇదివరకు జరిగిన పరిశోధనల ప్రకారం మన కుకింగ్ ఆయిల్, కుకింగ్ అండ్ కుకింగ్ గ్యాస్, దాని ఎక్స్పోజర్ మూలాన్ని కొంతుంది. చిన్నప్పుడు ఎప్పుడైనా హాస్పిటల్లో అడ్మిట్ అవ్వాల్సి వచ్చినంత డయేరియల్ ప్రాబ్లం ఉంటే దాని మూలాన ఉంది. మళ్ళీ జెనెటిక్స్ మూలాన ప్రాబ్లం ఉంది. సో మళ్ళీ స్మోకింగ్ ఒక రిస్క్ ఫ్యాక్టర్. ఇవన్నీ రిస్క్ ఫ్యాక్టర్స్. ఇవన్నీ కనుక మనం జాగ్రత్తలు తీసుకోగలిగితే కొంతవరకు క్యాట్రాక్ట్ పూర్తిగా ఆపలేం, పోస్ట్ పోన్ చేయడానికి అవకాశం ఉంటుంది. ఇప్పుడు 60 ఏళ్లలో వచ్చేదైతే 75 వరకు పోస్ట్ పోన్ చేసే అవకాశం. డాక్టర్ గారు ఇంకోటి, హై రిస్క్ జాబ్స్ ఉంటాయి కొన్ని. ఈ మెటల్ ఇండస్ట్రీస్లో పనిచేసేవాళ్ళు కానివ్వండి, బ్లాస్ట్ ఫర్నిసెస్ దగ్గర ఉండేవాళ్ళు కానివ్వండి, ఇట్లా బాగా హై రిస్క్ జాబ్స్, వీళ్ళు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి డాక్టర్ గారు? ప్రొటెక్టివ్ గాగుల్స్ పెట్టుకోవాలి. అది కంపెనీ లా ప్రకారం మ్యాండేటరీ చేయాలి. అది పెట్టుకోకపోతే చిన్న స్టెప్ మూలాన ఎంతో సమస్యను నివారించవచ్చు. లేకపోతే కంట్లో ఏదైనా పడితే ముందు భాగంలో పడి చిన్నదైతే పర్వాలేదు, అదే కంటి లోపలికి వెళ్ళి రెటినాలో ఏమైనా చేసిందంటే చాలా సమస్యలు వస్తాయి. సో గాగుల్స్ అనేది ఒక మ్యాండేటరీ ఇదిలాగా తీసుకురావాలి ప్రభుత్వం. ఇటీవల కొన్ని యాక్సిడెంట్స్ అవి మనం వింటున్నప్పుడు డ్రైవింగ్లో కొద్దిగా చూపు బ్లర్గా అవటం మూలంగా కొన్ని యాక్సిడెంట్లు అవుతున్నాయి. అట్లా చూపు సడన్గా బ్లర్ కావటం అనేది ఏ సమస్యగా గుర్తించవచ్చు?
సడన్ గా బ్లరింగ్ అనేది తక్కువే, కాకపోతే ఏంటంటే ఎవరికన్నా కొద్దిగా డ్రై అయ్యే అనే సమస్య ఉంటే వాళ్ళు కనుక కన్ను అసలు ఆర్పకుండా తిన్నగా చూస్తూ ఉంటే డ్రై అయ్యి కొంచెం బ్లర్ అయ్యే అవకాశం ఉంటుంది. అదే కాకుండా వాళ్ళు అద్దాలు వాడుతుంటే అద్దాల్లో కనుక ఏమన్నా ఒక పక్క నుంచి ఇంకో పక్క వరకు కూడా కొంచెం ఒక్కొక్కసారి ఆ కరెక్షన్ తేడా ఉండొచ్చు, ఆ కళ్ళు తిప్పేటప్పుడు ఎప్పుడప్పుడు కొంచెం అనిపించవచ్చు. మూడోది ఏమంటే వాళ్ళు ఎటువంటి స్థితిలో డ్రైవ్ చేస్తున్నారు అనే పద్ధతి దీన్ని బట్టి కూడా ఉంటుంది. గారు దీనికి ఎల్వి ప్రసాద్ అనే పేరు ఎందుకు పెట్టారు, వారికి మీకు ఉన్న సంబంధం ఏంటి? మొట్టమొదటిలో చాలా రూమర్లు ఉండేవి నేను ఆయన అల్లుడిని అని. అదంతా ఏం లేదు, అసలు ఎల్వి ప్రసాద్ గారి ఫ్యామిలీ నాకు తెలియనే తెలియదు. 1982లో నేను మా ఆవిడ నిర్ణయించుకున్నా ఇండియా తిరిగి వచ్చి మనం అమెరికాలో ఉన్నప్పుడు కంటి ఆసుపత్రి పెడదామని. 86లో తిరిగి వెళ్దాం, వెళ్ళి మొదలు పెడదాం హైదరాబాద్లో. ఇక్కడే స్థలం ఎలాగో దానికనే దాన్ని ఆలోచించినప్పుడు ప్రభుత్వం వారిని అడుగుదాం ఏమన్నా కన్సెషనల్ రేట్తో మనకి ఇస్తారేమని. ఆ రోజుల్లో ఎన్టీ రామారావు గారు ముఖ్యమంత్రి, ఆయనకి నేను లెటర్ రాశాను. అందరూ అన్నారు మీరు ఇండియనే, వాళ్ళు ఎవరు సమాధానం పంపించరు అనవసరం అని. నేను పోయింది ఏముంది, రాకపోతే సరే, అసలు రాకపోతే ఏమి రాదు కదా అంటే సరే ఉత్తరం రాశాను. ఆయన దగ్గర నుంచి 2 వారాల్లో సమాధానం వచ్చింది ఆయన ఆఫీస్ నుంచి, ఈసారి హైదరాబాద్ వచ్చినప్పుడు కలవమని. వచ్చినప్పుడు వెళ్ళి కలిశాను. అప్పుడు మాకు కిస్మత్పూర్ అని హిమాయత్ సాగర్ పక్కన ఉంటుంది, అక్కడ స్థలం ఇచ్చారు మాకు 8 ఎకరాలు. అక్కడ కడదామని ఆలోచన. ఇక్కడికి తిరిగి వచ్చి కొద్దిగా అప్పు తీసుకుని ఒక చిన్న బిల్డింగ్ కడదాం, మొదట్లో నెమ్మదిగా పెంచవచ్చు. అమెరికాలోనే ఒక ఫౌండేషన్ పెట్టాను, దాని ద్వారా డొనేషన్స్ అవి పుచ్చుకుని ఆ డబ్బుతోనే ఎక్విప్మెంట్ కొని ఇక్కడ ఉన్న ఈ స్థలం ప్రభుత్వం వారిస్తే మూడోది బిల్డింగ్ లోన్ తీసుకుని కడదామని ఆలోచనతో ప్లాన్ చేసుకున్నాం. అప్పటికే హైదరాబాద్ ఐ ఇన్స్టిట్యూట్ అనే పేరుతో ట్రస్ట్ మొదలుపెట్టాం. కానీ మేము వచ్చే ఒక సంవత్సరం ముందు 85 వేసవకాలంలో ఒక మిత్రుడు, ఇప్పుడు ఆయన కూడా ఇక్కడే ఉన్నారు, మన రత్నం ముళ్ళపూడి గారు అని, ముళ్ళపూడి కార్డియాక్ సెంటర్ స్థాపించిన డాక్టర్ గారు, ఆయన అయోవాలని అక్కడ ఉండేవారు అమెరికాలో. ఆయన నన్ను పిలిచారు ఒకరోజు, పిలిచి మా ఇంటికి ఒక గెస్ట్ వచ్చారు ఇండియా నుంచి, ఆయనతో మీరు మాట్లాడితే బాగుంటుంది అన్నారు. దేని గురించి అండి అంటే, అదే రమేష్ ప్రసాద్ అని ఎల్వి ప్రసాద్ గారు అబ్బాయి, వాళ్ళు ఏదన్నా మంచి మెడికల్ ప్రాజెక్ట్కి వారి ట్రస్ట్ నుంచి డబ్బిద్దాం అనుకుంటున్నారు, మీరు మాట్లాడితే బాగుంటుందేమో, మీ ప్రాజెక్ట్ వాళ్ళకి నచ్చుతుందేమో అన్నారు. సో నేను రమేష్ గారితో మాట్లాడాను, తర్వాత ఆయనకి ప్రాజెక్ట్ రిపోర్ట్ పంపించాను. తర్వాత 5 నెలల తర్వాత జనవరి 1986లో ఇండియా వచ్చాను. నేను వచ్చినప్పుడు వారిద్దరిని కలిశాను, ఎల్వి ప్రసాద్ గారిని రమేష్ ప్రసాద్ గారిని, చెన్నైలో కలిసినప్పుడు వాళ్ళు అప్పుడు నాకు చెప్పారు, మేము మీకే ఇవ్వాలనుకుంటున్నాము సపోర్టు, 1 కోటి రూపాయలను. అదే కాకుండా బంజారా హిల్స్లో మాకు లాబొరేటరీకి ఇచ్చిన 5-10 ఎకరాల్లో సగం కూడా దీనికి ఇద్దాం అనుకుంటున్నాం, దాంట్లో కూడా గవర్నమెంట్ దగ్గర పర్మిషన్ తీసుకుని చెప్పారు. సో అంత పెద్ద దానం చేశారు కాబట్టి మొదట్లోనే మా ట్రస్ట్ బోర్డు అంతా నిర్ణయించింది ఆయన పేరు పెడదాం ఇన్స్టిట్యూట్ గా, ఎల్వి ప్రసాద్ గారి పేరు. అంటే అప్పుడు అప్పుడు దేశ ప్రకారం ఇక్కడ ఉన్న దానికి, కానీ ఇంకా మేము ఇక్కడ నుంచి బయటకు వెళ్ళి మిగిలిన చోట్ల పెట్టడం మొదలయ్యేటప్పటికి ఎల్వి ప్రసాద్ ఇన్స్టిట్యూట్ పెద్ద బ్రాండ్ నేమ్ అయిపోయింది. కిస్మత్పూర్ లో ఇప్పుడు మాకు స్కూల్ ఉంది, ఆప్టామెట్రిస్ట్ కి, టెక్నీషియన్స్ కి, మా పబ్లిక్ హెల్త్ రీసెర్చ్, మా రూరల్ నెట్వర్క్ కోఆర్డినేషన్, వాళ్ళ ట్రైనింగ్ అంతా అక్కడ జరుగుతుంది, వాళ్ళ హాస్టల్స్. ఆ తర్వాత ఎన్టీ రామారావు గారిని ఎప్పుడైనా కలవటం సంభవించింది? 2-3 సార్లు. ఒకసారేమో ఆయన మొత్తం స్టేట్ మొత్తానికి ఏదన్నా చేయాలని నన్ను పిలిచారు. అప్పుడు కొంత ప్రయత్నం చేశాం స్టేట్ గవర్నమెంట్ ద్వారా మొత్తాన్ని మార్చేద్దామని, అది ముందుకు సాగలేదు కొన్నాళ్ళ తర్వాత. కానీ తర్వాత ఒకసారి ఎప్పుడు ఆయన కంటి పరీక్ష చేయించుకోవడానికి ఒకసారి వచ్చి. ఇప్పుడు ఏమన్నా మీరు కొత్తగా మరి 2 తెలుగు రాష్ట్రాలు అయినాయి కదా, అక్కడ ఏమన్నా పెట్టే ఆలోచన ఏమైనా ఉందా? ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో మాకు ఎందుకంటే చిన్నది టెరిషరీ సెంటర్ అంటాం, ఒకటి విజయవాడలో, ఒకటి విశాఖపట్నంలో ఉన్నాయి, ఇప్పటి నుంచే ఉన్నాయి. భువనేశ్వర్లో ఒకటి ఉంది. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు నాకు పర్సనల్గా చెప్పి ఇప్పుడు 6 నెలల క్రితం మాకు అమరావతిలో ల్యాండ్ ఇచ్చారు. అంటే అక్కడ ఏదన్నా పెట్టాలని ఆలోచన ఉంది, ఇంకా పూర్తిగా ఎట్లా పెట్టాలి ఏం చేయాలి అనేది ఇంకా ఆలోచన పూర్తి అవ్వలేదు. ప్రస్తుతం ఆలోచిస్తున్నాం ఏం చేద్దాం ఎట్లా చేద్దాం. సో ప్రభుత్వాల వైపు నుంచి ఇటువంటి ఇన్స్టిట్యూట్స్ నడిపే వాటికి ఎటువంటి సపోర్ట్ ఉండాలని మీరు కోరుకుంటున్నారు? దేశంలో ఉన్న ఆరోగ్య సమస్యలకి, మన దేశంలో ఉన్న ఆర్థిక పరిస్థితులకి,
మా ఇన్స్టిట్యూట్ లాంటి మోడల్స్ని బాగా ప్రోత్సహించాలి. ఎందుకంటే అందరికీ, డబ్బున్న వారికి లేని వారికి, మంచి ప్రమాణాలతో వైద్యం అందించే అవకాశం మన దేశంలో కల్పించాలి. ప్రజలందరికీ అందుబాటులోకి రాగలిగేది ఇటువంటి సంస్థల ద్వారా. ఇటువంటి సంస్థలకు నేను అనుకోవటం పూర్తి ప్రోత్సాహం ఇవ్వాలి ప్రభుత్వం. నేను అనుకోవటం ఒకటేంటంటే, ఇప్పుడు మాకు చేసినట్టే ఒక 3-4 చోట్ల ప్రభుత్వం ద్వారా మాకు మా సంస్థ నెలకొల్పడానికి భూమి లభించింది, అంటే కొంచెం తక్కువ ఖరీదుతో. అటువంటి సహాయం చాలా అవసరం. రెండోదేమో, మాకు అదృష్టం కలిసి వచ్చి చాలా రకాల సహాయం బయట నుంచి లోపల నుంచి వచ్చింది, అందరికీ అది లభించకపోవచ్చు. అందుకని చెప్పి కనీసం ఈ ఫ్రీగా చేసేవారి కోసమైనా ప్రభుత్వం కొంత సబ్సిడీ లాగిస్తే బాగుంటుంది. మూడోది ఇంకోటి జరుగుతుంది ఇప్పుడు, అది నేను చెప్పకూడదేమో కానీ చెప్తాను. ఇప్పుడు మా రీసెర్చ్లో, ఐ రీసెర్చ్లో అందరికీ తెలుసు మేము కంట్రీలో 1 అని. మెచ్చుకుంటారు, పొగుడతారు, అంటారు. మేము గ్రాంట్లకి అప్లై చేస్తే పెద్ద పెద్ద ఏజెన్సీ, గవర్నమెంట్ ఏజెన్సీస్కి మాకు అప్రూవల్ వస్తుంది కమిటీ దగ్గర నుంచి. అప్రూవల్ వచ్చినాక మాకు డబ్బు రాదు. అదేమంటే మీరు ప్రైవేట్ ఆర్గనైజేషన్ అంటారు, ఆ తారతమ్యం పోవాలి. ఎక్కడ మెరిట్ ఉంటే ఆ మెరిట్ని మనం ప్రోత్సహించినప్పుడే మన దేశం ముందుకెళ్ళాలి. ఎక్కడైతే సర్వీస్ లభిస్తుంది, ఎక్కడైతే మెరిట్ ఉంది, ఎక్కడైతే చిత్తశుద్ధితో సేవ చేస్తారో వాళ్ళని గుర్తించి వాళ్ళకి ఆ ఫండింగ్ వచ్చేటట్టు చూస్తే ఇంకా ఎక్కువ ప్రయోజనాలు జరుగుతాయి. దగ్గర దగ్గర ఈ దేశం నుంచి పబ్లిష్ అయ్యే రీసెర్చ్ పేపర్స్లో కంటికి సంబంధించి 25% మేము పబ్లిష్ చేస్తున్నాం. 3 క్రితం ఒక పేపర్ పబ్లిష్ చేశారు ఎవరు, ఢిల్లీ నుంచి, రీసెర్చ్ ప్రొడక్టివిటీ ఆఫ్ మెడికల్ సెంటర్స్ ఇన్ ఇండియా అని. అప్పుడు మన కంబైన్డ్ స్టేట్లో అన్ని హాస్పిటల్స్, అన్ని సెంటర్స్ కలిపితే మేము 1. అది ఒకటే స్పెషాలిటీ అయినా కూడా. ఓకే ఓకే. సో అటువంటిప్పుడు అట్లా ఎవరైనా చేస్తుంటే ప్రోత్సహించాలి ఆ రంగాల్లో. ఇది రాష్ట్ర ప్రభుత్వం నుంచి రావాల్సి ఉంటుందా, కేంద్ర ప్రభుత్వం? ఇది కేంద్ర ప్రభుత్వం అండి, రీసెర్చ్ గ్రాంట్స్ కేంద్ర ప్రభుత్వం. రాష్ట్ర ప్రభుత్వాలు కూడా కొంచెం మొదలు పెడితే బాగానే ఉంటుంది. అంటే పెద్ద అదే స్కేల్లో ఇవ్వాల్సిన అవసరం లేదు. ఇప్పుడు ఒక్కొక్క రాష్ట్రం ఒక మొదట్లో 50 crore మేము రీసెర్చ్కి ఇస్తామని కూడా బాగానే ఉంటుంది. మన దేశంలో ఎక్కువ కంటి సమస్యలతో బాధపడే రాష్ట్రాలు దక్షిణ ప్రాంతాలు, పశ్చిమ ప్రాంతాల్లో నేత్ర ఆరోగ్యానికి వనరులు బాగా ఎక్కువగా ఉన్నాయి. అంటే ఇంకా పూర్తిగా సరిపడలేవు. ఇక్కడ కూడా తారతమ్యాలు ఉన్నాయి. మనకి కొన్ని జిల్లాల్లో బాగుంటుంది, కొన్ని జిల్లాల్లో బాగోదలా. దక్షిణ ప్రాంతం, పశ్చిమ ప్రాంతం, కాకపోతే నార్త్ ఇండియా, ఈస్ట్ ఇండియా బాగా బ్యాక్వర్డ్. నార్త్లో యూపీ, రాజస్థాన్, అటువంటి ఎంట్లు చాలా సమస్యలు ఉన్నాయి. అలాగే నార్త్ ఈస్ట్ మొత్తం ఆ బెల్ట్ అంతా, ఆ 7 రాష్ట్రాల్లో కూడా చాలా సమస్యలు ఉన్నాయి. వారికి సరైన మానవ వనరులు అయి లేవు. డాక్టర్ గారు, ఇప్పుడు ఈ కండ్ల కలకలు వచ్చినప్పుడు చాలామంది కొన్ని ప్రాథమికమైన చర్యలు తీసుకోవడం మూలంగా కొంతమంది కళ్ళు కోల్పోతున్నారు. ఈ వచ్చినప్పుడు తీసుకోవాల్సిన ప్రాథమికమైన చర్యలు ఏంటి? వచ్చినప్పుడు వెంటనే కంటి వైద్యుడి దగ్గరికి వెళ్ళటం మంచిది, దగ్గరలో ఉన్నవారు ఎవరైనా సరే. ఎందుకంటే రకరకాల మూలాలను కన్ను కన్నెరబడవచ్చు. ఎందుకంటే మెడికల్ షాపులు పోయి వాళ్ళని అడిగి తెచ్చుకుంటున్నారు, చాలా తప్పు. ఒక్కొక్కసారి వెంటనే ఎరుపు పోవటానికి అని చెప్పి కొందరు స్టీరాయిడ్ మందు వేసుకుంటారు, దాని మూలాన కన్నుపోయే అవకాశం. డాక్టర్గా, మాకున్న పరిజ్ఞానం మీద ఏదో అడిగాము, మీరు చెప్పదలుచుకున్న ఏమైనా ఉన్నాయా దీని మీద? లేదండి, కంటి నేత్ర వైద్య రంగంలో మన దేశం ప్రగతి సాధించింది. కానీ ఇప్పుడు మనం పెడుతున్న ఖర్చులోనే ఇంకా బాగా సాధించవచ్చు. కొంచెం మన దేశంలో మనకు కావాల్సింది ఏంటంటే ప్రమాణాలు పెంచడం. దానికేమో మనకి ఒక్కొక్కసారి నేను ఎప్పుడు నువ్వు మరీ మాట్లాడతావు నన్ను అంటారు అందరూ. కాకపోతే మనకి మన దేశంలో అర్రెగ్గారు అంటారే అది తక్కువ. మనం ఏ పని చేసినా దృక్పథం, తీవ్రత తక్కువ. అది పెంచుకునే అలవాటు తీసుకురావాలి. మనకి అది విద్యారంగంలో మొదలవ్వాలి. అది మొదలయ్యి తుదికంట పోరాడి దీన్ని సాధించాలి. ఇప్పుడు మనం 1,000 crore ఖర్చు పెడితే దేశంలో 1,000 crore ఇప్పుడు సాధించిన దానికంటే కనీసం 50-60% బాగా సాధించవచ్చు, ఇంకా మంచి ప్రమాణాలతో సాధించవచ్చు. అది నాగేశ్వరరావు గారి మనోగతం. ఎక్కడైతే మంచి సర్వీసెస్ ఇస్తున్న ట్రస్టులు ఉంటాయో, ఆసుపత్రులు ఉంటాయో, అది ఎవరు నడుపుతున్నా సరే గుర్తించి ఆ సేవలకి తోడ్పాటును అందించడానికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ముందుకు రావాలని
క్వాలిటీ సర్వీస్, ఏదైతే నాణ్యమైన సేవలు అందించేవారిని కనుక మరింత ప్రోత్సాహం కనుక లభించితే దేశం నలుమూలలా ఇటువంటి ఆసుపత్రులను నెలకొల్పి నేత్ర రోగాలని తగ్గించి బాగా మినిమైజ్ చేసేదానికి అవకాశం ఉందని, తద్వారా వాళ్ళ నేత్రాల ఆరోగ్యాన్ని పెంచడానికి అవకాశం ఉంటుందని, ఇదేం పెద్ద తీసుకోలేని చర్యలు కావని, గవర్నమెంట్ ఖర్చు పెట్టే దాంట్లో ఇది చాలా చాలా తక్కువ అని చెప్పేసి వారు అంటున్నారు. ఇప్పటికైనా సరే ప్రభుత్వాలు దీని గురించి స్పందించితే అనేక మందిని ఈ అంధత్వం నుంచి బయటపడేయడంతో పాటు నేత్ర వ్యాధుల నుంచి విముక్తిని చేయొచ్చని వారు అంటున్నారు. నైసరావు గారు నమస్కారం. ఇంత సమయం ఇచ్చి మా వాళ్ళందరికీ కూడా నేత్రాలకు సంబంధించిన అనేక సమస్యల మీద అవగాహన కల్పించినందుకు ధన్యవాదాలు.